మ్యామ్, సాయి చంద్ర గారు లేని లోటు అయితే మీకు ఎవరు కూర్చోలేనిది, బట్ ఆయన మెమోరీస్ మీకు ఎప్పుడు ఉంటాయి. సో ఎలా అనిపిస్తుంది మ్యామ్ సాయి చంద్ర గారు లేని లోటు? ఇప్పటి వరకు అయితే లేడు అనేది ఎవరన్నా గుర్తు చేస్తే తప్ప నేను లేడు అనుకోవట్లేదు. బాగా బిజీగా ఉన్నారేమో, వర్క్లలో ఉన్నారేమో, మేబీ ఏదో ఒక పని ఒత్తిడిలో ఉండి రాలేకపోయారేమో ఇట్లా అనుకుంటున్నాను. ఇంట్లో అయితే ఎన్విరాన్మెంట్ మొత్తం యథావిధంగా ఉండేటట్టు, డిస్టర్బెన్స్ లేకుండా సాయి ఉన్నప్పుడు ఎలా ఉందో అలా ఉండేటట్టు ఉండడానికి ట్రై చేస్తున్నా. అది సాధ్యం కాదు, బట్ ట్రై చేస్తున్నా. కాకపోతే ఉంటది కదా మనిషి, ఎక్కడున్నా కనీసం ఫోన్ అన్నా చేస్తారు. లేదు ఏదన్నా మనకు చాలా ఇబ్బందిగా అనిపించినా ఎంత బిజీగా ఉన్నా తక్కువ అందుబాటులోకి వస్తారు. అటువంటి పరిస్థితి లేదు కాబట్టి కొంచెం ఇబ్బందిగా ఉంది, కొంచెం కాదు చాలా ఇబ్బందిగా ఉంది, బట్ ఉన్నారు అనే దాంతో బతుకుతున్నా. అంటే ఒక మనిషి మీతో దగ్గర దగ్గర 11 or 12 ఇయర్స్ ట్రావెల్ చేసుకుంటూ, ఆఫ్టర్ మ్యారేజ్, ముందు బిఫోర్ మ్యారేజ్ కూడా మీరు ఇంత ట్రావెలింగ్ లో ఉండి కూడా ఒక మనిషి సడన్ గా లేకపోతే ఎవరికైనా అది చాలా బాధాకరం. సో పిల్లలు కాలం సార్ గురించి అడిగితే ఎలా మేనేజ్ చేస్తున్నాం మన పిల్లల్ని? అడగడం కంటే తెలియకుండానే ఒక మ్యూట్ అయిపోతుంది కదా, ఇంట్లో ఏదో జరిగిపోయింది ఏదో అనేది. పాప కంటే చిన్న కాబట్టి తెలియదు, 6 ఇయర్స్ ఏ ఉన్నాయి తెలియదు. బాబుకైతే ఏదో జరిగింది అనేది అర్థమైపోయింది. వాళ్లకు అంటే వాళ్ళ ఫాదర్ ఉంటే ఏ రకంగా ఏ లోటు లేకుండా చూసుకోగలరో ఆ రకంగా లోటు లేకుండా అండ్ ధైర్యము వాళ్ళను స్టడీ మీద, ఎక్స్ట్రా యాక్టివిటీస్ మీద, ఏదన్నా సండే అట్లా వస్తే వాళ్ళతో ఎక్కువ స్పెండ్ చేయడము ఈ రకంగా చూసి నేను ఆయన లోటు లేకుండా చెయ్యగలగాలనుకుంటున్నాను. కానీ అది ఎవరు చెయ్యలేనిది, చెయ్యాలని ప్రయత్నం చేస్తున్నాను తప్ప ఆ లోటు అనేది అట్లే ఉంటది ఇంకా అదంతే. నా వంతుగా నేను ప్రయత్నం చేస్తున్నా, వాళ్ళు బాధపడతారు గుర్తు చేసుకుంటాం. ఒక మనిషి ఉన్నప్పటికీ లేనప్పటికీ మెయిన్ గా హస్బెండ్ అండ్ వైఫ్ లో, హస్బెండ్ లేకుంటే ఇంట్లో ఎన్విరాన్మెంట్, వైఫ్ లేకుండా ఒక రకంగా, హస్బెండ్ ఎవరు లేకున్నా చాలా మారిపోతుంది. మనం అనుకున్నంత సులభం ఉండదు, చాలా అంటే చాలా మారిపోతుంది. ఆ మార్పు లేకుండా ట్రై చేస్తున్నా కానీ అయితలేదు, అది కష్టపడుతున్నాం బాధపడుతున్నాం. బట్ మీరు అన్నట్టే ఇంట్లో ఒక వైఫ్ కానీ హస్బెండ్ కానీ లేకపోతే వేరే రకంగా ఉంటుంది. కానీ ఎక్కువగా అబ్బాయిల కంటే అమ్మాయిలకు ఆ ఎఫెక్ట్ ఉంటుంది కదా మ్యామ్. ఇప్పుడు హస్బెండ్ లేకపోతే అమ్మాయిలు ఈ సమాజంలో చాలా దారుణమైన సిచ్యువేషన్స్ ఫేస్ చేయాలి. సో అలాంటివి ఏమైనా ఫేస్ చేశారు మ్యామ్ సాయి గారు లేనప్పటి నుంచి? నేను ఏం ఫేస్ చేయలేదండి. అంటే దారుణమైన సిచ్యువేషన్ కంటే కొన్ని అగౌరవం ఎదురైతాయి. హస్బెండ్ ఉన్నప్పుడు ఎట్లుంటదంటే వైఫ్ ని చాలా బాధ్యతగా భద్రతగా చూసుకుంటాడు. ఫాదర్ ఎంత బాధ్యతగా చూసుకున్నారో ఒక ఏజ్ తర్వాత హస్బెండ్ అంత బాధ్యతగా చూసుకుంటాడు, చాలా భద్రతగా కూడా చూసుకుంటాడు. ఆ లవ్ అండ్ ఎఫెక్షన్ ఉన్న హస్బెండ్స్ అందరూ వాళ్ళ వైఫ్ ని చాలా భద్రతగా చూసుకుంటారు. అండ్ వాళ్ళు ఎంత గౌరవంగా ఉండాలి సమాజంలో అనుకుంటారో అదే స్థాయి గౌరవాన్ని, ఎందుకంటే సాయి వచ్చిన నేపథ్యం కూడా ఒక ఈక్వాలిటీ మైండ్ సెట్ తో ఉన్న సొసైటీని, ఈక్వాలిటీ మైండ్ సెట్ తో ఉన్న జెండర్ ని, ఆ రకంగా ఆ టైప్ ఆలోచనలతో వచ్చిన వ్యక్తి కాబట్టి ఏ రోజు వైఫ్ అంటే చిన్న చూపు, లేదు లేడీస్ అంటే తక్కువ, ఇటువంటి ఆలోచనలు ఉన్న మనిషి కాదు. కాబట్టి నాకు ఒక ఆయనకి గౌరవం అయితే సొసైటీలో రావడానికో లేకపోతే దక్కడానికో ఆయనకు పడుతున్న శ్రమకో నాకు అదే స్థాయిలో గౌరవం ఇచ్చేవాడు, అలాగే భద్రతగా చూసుకునేవాడు, చాలా బాధ్యతగా చూసుకునేవాడు. ఈరోజు అవన్నీ ఎట్లా అనిపిస్తుంది అంటే మనం ఫేస్ చేసి వెళ్లే క్రమంలో ఎక్కడో ఒక చిన్న కామెంట్ ఎదుర్కొంటాం. సహజంగా ఇంట్లో ఉండి మనం వంట చేసుకుంటుంటే పిల్లలు చూసుకుంటే ఎవరేమన్నారు, నువ్వు ఎంత గౌరవంగా పని చేస్తూ బయటికి అడుగు పెట్టినా నిన్ను ఎవరో ఒకరు ఏదో ఒక కామెంట్ చేస్తారు. అంటే సొసైటీలో అది అలవాటైపోయింది. కాబట్టి అదే హస్బెండ్ ఉంటే ఆ ధైర్యం చెయ్యరు అనడానికి, ఆయన లేకుండా నన్ను అట్లా అనే వాళ్ళు అనకుండా ఉండే రకమైన యాటిట్యూడ్ తోటే నేను ఉంటున్నా. అంత మరీ అఘోరమైన పరిస్థితులు ఏమి ఎదురు కాలేదు. నన్ను అలా చూసిన వాళ్ళు కూడా ఎవరు లేరు. ఒకవేళ చూస్తే మాత్రం నేను అసలు ఊరుకు. ఓకే మ్యామ్, ఇప్పుడు సాయి చంద్ గారు ఉన్నప్పుడు ఇచ్చిన రెస్పెక్ట్ కంటే ఆయన గురించి వచ్చిన న్యూస్ స్ప్రెడ్డింగ్ కానీ ఏదైనా సరే సాయి చంద్ గారు చనిపోయినాక ఆయన గురించి ఎక్కువ న్యూస్, అంటే పాజిటివ్ గా, నేను అడిగేది పాజిటివ్ గా స్ప్రెడ్ అవుతుంది. అంటే
మనిషి ఉన్నప్పుడు ఇయ్యని రెస్పెక్ట్, మనిషి లేనప్పుడు ఇస్తున్నారని మీకు అనిపిస్తుందా? నాకైతే అనిపిస్తుంది మ్యామ్, ఎందుకంటే సాయిచంద్ గారు ఉన్నప్పుడు ఆయనకి ఈ గౌరవం, ఇప్పుడు దక్కుతున్న గౌరవం అప్పుడు దక్కలేదేమో అనిపించింది, అది నిజమో కదా. ఇప్పుడు నేనేమంటానంటే సాయికి ఎంతసేపు కొంత కొందరి మనస్తత్వం ఎలా ఉంటది అంటే, ఈ కొంత వరకు ఒక స్టేజ్ కి వెళ్తేనే వాళ్ళలో ఒక ఈగో మొదలైపోతుంది. ఆ ఈగో తోటి ఒక ప్రౌడ్గా చూపించడమో, లేకపోతే టాలెంట్ ఉందని చూపించుకోవడమో, లేకుంటే కొంత లైఫ్ లో నేను గెటాన్ అయినా మంచిగా అని చూపించుకోవడమో, లేదంటే కొంచెం పొలిటికల్ పరిచయాలు ఉన్నాయని చూపించుకోవడమో అట్లా ఉంటుంది. సాయి మనస్తత్వం అట్లా కాదు. ఆయన నేనేంది అనేది ఏ రోజు చెప్పుకోడు, చాప కింద నీరు లాగా పనిచేసుకుంటూ వెళ్ళిపోయిండు. ఒకసారి చాలా సర్కిల్ ఉంది, తెలిసిన వాళ్ళు ఉన్నారు, అందరితో కలిసి పనిచేశారు, ప్రజా సంఘాల నుంచి దళిత సంఘాలు, అభ్యుదయ సంఘాలు, రాజకీయ వేదికలు, ఇలా అన్ని సర్కిల్లో పనిచేసుకుంటూ ఆయన పాత్ర ఎంతనో, ఇప్పుడు స్టూడెంట్ ఆర్గనైజేషన్ లో ఉన్నప్పుడు ఒక మనిషి 100% ఎంత పనిచేయగలుగుతాడో అంత పనిచేసిండు. తెలంగాణ ఉద్యమ సందర్భంలో ఒక మనిషి ఎంత పనిచేయగలుగుతాడో అంత, ఏమంటారు, చివరి సెల్ అంత నాలెడ్జ్ అనుకోండి, ఈవెన్ శారీరకంగా ఫిజికల్ గా అన్ని రకాలుగా అంత పనిచేసిండు. రాజకీయ రంగంలో కూడా అంత పనిచేసిండు. కానీ చెప్పుకునే మనస్తత్వం కాదు, ఒక్కసారిగా మనిషి లేడు అనేసరికి ఆయనకున్న పరిచయాలు, ఆయనతో ఉన్న అటాచ్మెంట్ ఉన్న వాళ్ళు అందరూ ఒక్కసారి బయటకు వచ్చారు. సింగిల్ సింగిల్ గా కలిసి ఎక్స్ప్రెస్ చేసేదానికి, గుంపుగా అందరూ బయటకు వచ్చి ఎక్స్ప్రెస్ చేసేదానికి తేడా కనిపిస్తుంది. అదే ఈ రోజు కనిపిస్తుంది అంతే. మనం అంటే సాధు సాయి చంద్ గారికి ఎప్పుడైనా అనిపించింది, మనం తెలంగాణ ఉద్యమంలో గానీ తెలంగాణ పోరాటంలో గానీ చాలా ఆయన పాత్ర అయితే చాలా ఉంది సాంగ్స్ పాడడంలో అందరు. అప్పుడు ఆయనకి గుర్తింపు అంటే, ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ ఆయనకు తగినంత గుర్తింపు ఇచ్చిందా, లేదంటే ఈ గిటంగుల సంస్థ చైర్మన్ గా చేసిన తర్వాత గుర్తింపు వచ్చిందని అనుకుంటా? ఇప్పుడు సాయికి బిఆర్ఎస్ పార్టీ పరిచయం లేకముందే ప్రజా సంఘాల్లో ఒక ఆలోచనతో పనిచేసిన ఒక వ్యవస్థలో ఉన్నది ఉంది. తదనంతరం తెలంగాణ ఉద్యమ సందర్భంలో అవును తెలంగాణ చాలా అవసరం అనేది కేసీఆర్ గారు మాట్లాడే విధానము, చెప్పే విధానము ఖచ్చితంగా సాధిస్తాము అనేది ఆల్మోస్ట్ అందరూ పార్టిసిపేట్ చేశారు. అందులో భాగంగా సాయి కూడా చాలా పెద్ద ఎత్తున పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఒకసారి బిఆర్ఎస్ పార్టీతో అటాచ్ అయిన తర్వాత సాయి పార్టీలో సభ్యుడిగా కంటే ఆ కుటుంబంలో సభ్యుడిలా మెలిగాడు, ఒకటి. రెండవది, రాజకీయాల్లో ఎట్లుంటదంటే అవకాశాలు కొన్నిసార్లు ఆయా ప్రాంత వ్యక్తుల మనస్తత్వాలను బట్టి, అంటే నేను అనేది నాట్ ఓన్లీ సాయి, సాయే కాదు, ఇప్పుడు సాయి మహబూబ్ నగర్ జిల్లా చూసుకుంటే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా డెసిషన్స్ తీసుకోవాల్సి వస్తుంది. కొంతమంది వ్యక్తుల మనస్తత్వాలకు అనుగుణంగా కొన్ని బేర్ చేయాల్సి వచ్చింది. అట్లా ఆయనకు అవకాశాలు కొన్ని మిస్ అయిన మాట వాస్తవమే, అది కొంతమంది వ్యక్తుల వల్ల జరిగిన మాట వాస్తవమే, ఆ రకంగా కొన్నిసార్లు హట్ అయిన మాట కూడా వాస్తవమే. అలా అని భవిష్యత్తులో అవకాశం ఉండకుండా ఉండదు అంటే ఆయన చేసే పని ఉంటుండే, సాయి చేసే పనికి, సాయి చేసిన పనికి ఖచ్చితంగా చాలా మంచి భవిష్యత్తు ఉంటుండే, అవకాశాలు ఉంటుండే. బిఫోర్ కొంత ఇబ్బందికర పరిస్థితులు కూడా ఎదురైనాయి, అయినప్పటికీ ఏజ్ చిన్నదే కదా, ఇంకా భవిష్యత్తు ఉంది కదా, ఇలా మాకు మేము కూడా సర్ది చెప్పుకుంటూ ముందుకెళ్ళింది ఉంది. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్ టీవీ. హాయ్, దిస్ ఇస్ మోనికా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్ టీవీ.